ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి రోజురోజుకు ప్రజలను మరింత భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్ గా అధికారులు ప్రకటించారు. కడప జిల్లా ప్రొద్దుటూరు రెడ్ జోన్ గా ప్రకటించిన కారణంగా కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ ప్రొద్దుటూరులో ఆకస్మికంగా పర్యటించారు. లాక్డౌన్ లో భాగంగా పోలీసుల పనితీరును గురించి ప్రొద్దుటూరు డీఎస్పీ లోసరి సుధాకర్ ను అడిగి తెలుసుకున్నారు. ఇంకో 13 రోజులు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన పాత్రికేయుల ద్వారా ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ లోసరి సుధాకర్, 1 టౌన్ సీఐ నాగరాజు, 2 టౌన్ సీఐ నరసింహరెడ్డి, 3 టౌన్ సీఐ సుబ్బారావు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎస్ఐ మరియు డిఎస్పీలు పక్కబందీగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కొన్ని ప్లేసెస్లో కూడా మంచిగా డోర్ డెలివరీ ఆఫ్ మెడిసిన్స్, అదేవిధంగా కూరగాయలు కూడా ఇవ్వడం జరిగి అది చూడడం కూడా జరిగింది. అన్నీ కూడా పక్కబందీగా ఇక్కడ జరుగుతున్నాయి. ఒకటే ప్రజల్ని కోరడం, నెక్స్ట్ ఒక 10 రోజులు ప్రభుత్వ ప్రజలందరూ కూడా కొంచెం కష్టపడాలి. ఈ కష్టాన్ని మన మంచిది, మన కుటుంబం మంచిది కోసం, సామాజిక మంచిది కోసం పడాల్సిన అవసరం ఉంది. దయచేసి ఒక 10 డేస్ సహకరిస్తే ఖచ్చితంగా ఈ వైరస్ అనేది మనము గెలవగలుగుతాం. సో బయటకు రావద్దు, బయటకు వచ్చిన అవసరం ఉంటే మాత్రం రండి, సోషల్ డిస్టెన్సింగ్ పాటించండి. ఇంటికి చేరంగానే ఇమ్మీడియట్గా స్నానం చేసిన తర్వాత కుటుంబ సభ్యులతో కలవండి. దాదాపు అబ్జర్వేషన్లో 60 ఇయర్స్ అండ్ అబౌవ్, అంటే 60 ఇయర్స్ పైగా ఉన్నటువంటి వాళ్ళకే ఎక్కువ ఎఫెక్ట్ ఉన్నట్టు దాదాపు సర్వే అన్నీ కూడా చెప్తున్నాయి. కాబట్టి మనం ఎవరైతే బయటకు వస్తున్నామో కొంచెం రెస్పాన్సిబిలిటీగా బిహేవ్ చేయాలి. నా మనం ఒకవేళ మనం బిలో 60, 20 ఇయర్స్, 25 ఇయర్స్ కుర్రోల్లో ఉండొచ్చు, మనం ఎక్కడెక్కడో టచ్ చేసి మనకేం కాదన్న ఒక ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ తోటి తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ పెద్దవాళ్ళు ఉంటారు, అదేవిధంగా చిన్నవాళ్ళు ఉంటారు, మనం రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి. కాబట్టి బయటకు వస్తే సోషల్ డిస్టెన్సింగ్, ఇంటికి చేరంగానే ఇమీడియట్గా స్నానం చేసేయడం, ఇవన్నీ మనం పాటిస్తే ఖచ్చితంగా ఈ వైరస్ని గెలవగలుగుతాం.